రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా కోటవరట్ల మండలం పందూరు ఇందేశమ్మ వాక నుంచి ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు వరకు వందలాది టీడీపీ కార్యకర్తలతో సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై ఏర్పడిన గోతుల వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం అడ్డరోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప ఈ వైసీపీ పాలన వచ్చి 3 సంవత్సరాలు దాటినా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదని, ఇటువంటి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు పాతాళ లోకానికి తొక్కే పరిస్థితి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. హలో, ఎందుకంటే ఖాళీ ఇవ్వాలా? చెప్పు, ఎవరు ఖాళీ ఇవ్వాలి?